మీడియా వాళ్ళు మాట్లాడమంటున్నారు, ఏమని మాట్లాడమంటారు మీరు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఎవరు పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆయన మాట్లాడేవారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో నంబర్ వన్గా ఉండాలని ఆయన జీవితం అంతా మీకోసం ధారపోశారు. ఎప్పుడన్నా నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు, నాకు ముందల ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం. అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టి పడేశారు. సో నేను ఒకటే కోరుతున్నాను, ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి, కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు, అది ఎటు ఎక్కడికి వెళ్ళదు. ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది, అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. భారీగా నేను రావాలి కదండి, అది నా లేదండి, ఎప్పుడు నేను ఊహించలేదు. అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి, ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజల సేవ చేయాలని తప్ప. ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను, మీరేం వరి అవ్వద్దు అంటారండి. అదొక భయం అండి, నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి. అదిను ఆయనకి నంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలండి, అదేమి నాకు అక్కడ కనిపించలేదు. ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు. అయినా అవన్నీ బాబు చూసుకుంటున్నాను. మీరు కనీసం సెక్రటేరియట్ కూడా ఏ రోజు రాలేదు, ఏ రోజు రాలేదు, ఈ రోజు జైలుకు రావాల్సి వచ్చింది, ఏమనిపిస్తుంది మీకు? కనీసం సెక్రటేరియట్ కూడా మీ కుటుంబం ఏ సభ్యులు రాలేదు. అంటే ఒక యాజ్ ఎ వైఫ్ భారీగా నేను రావాలి కదండి, అది నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ప్లేస్ కు రావాలని మీరు ఊహించారు ఎప్పుడైనా? లేదండి, ఎప్పుడు నేను ఊహించలేదు. అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి, ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజల సేవ చేయాలని తప్ప. ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను, మీరేం వరి అవ్వద్దు అంటారండి. అదొక భయం అండి, నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి. అదిను ఆయనకి నంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలండి, అదేమి నాకు అక్కడ కనిపించలేదు. ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు.
ఆయన అవన్నీ బాబు చూసుకుంటున్నాడు. సార్ 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 సార